ఇప్పుడు అదే కదా, అదే కాదు. ఇప్పుడు ఆ డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ అతను నేను కోవిడ్ డాక్టర్, అతను సుధాకర్ మత్తు డాక్టర్. అతని మీద గతంలో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఏంటంటే, అతను ఆరుగురు గిరిజన మహిళల్ని బల్ల మీద అలా కాన్పుకు వచ్చిన మహిళల్ని ఇంకొక లేడీ డాక్టర్ వచ్చిందని కేవలం అక్కస్తో వాళ్ళని అట్లా వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే డ్యూటీ బాధ్యత లేనటువంటి ఒక డాక్టర్ని తెలుగుదేశం పార్టీ, అతను 2004 అనుకుంటాను ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు 2009 మొన్ననే 2014 రిజైన్ కూడా చేసి ఉద్యోగ సీటు రాకపోయేసరికి మళ్లీ ఉద్యోగంలో వచ్చాడు. వాడు తెలుగుదేశంలో అతను అయ్యన్న పాత్రుడు రైట్ హ్యాండ్ అని అందరికీ తెలుసు. అసలు ఒకసారి రిజైన్ చేశాక సీటు రాకపోతే మళ్ళా ఉద్యోగం ఇవ్వటమే తప్పు, అక్కడ చేసిన తప్పు. అట్లాంటి వాడిని చేతిలో పెట్టుకుని మొన్న కూడా మాకు మాస్కులు లేవు అని చెప్పి ఈ విధంగా అతనికి ఏం సంబంధం లేదు. ఆ హాస్పిటల్ కూడా అది నాన్ కోవిడ్ హాస్పిటల్. ఎప్పుడైనా సరే ఒక రూల్ ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడూ కూడా అది లెటర్ రాస్తారు ముఖ్యమంత్రికి, లేకపోతే ముఖ్యమంత్రికి కాదు దానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్కి లెటర్ రాస్తారు, ఆ సంబంధిత మినిస్టర్కి రాస్తారు మాకు ఇక్కడ హాస్పిటల్ ఇవి కావాలి అవసరం ఉంది అని. అంతే తప్ప ఓపెన్ గా నువ్వు ప్రశ్న ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రిని తిడుతూ గవర్నమెంట్ తిడుతూ అలా చెప్పేవాడు ఎప్పుడు కూడా వ్యతిరేకే అవుతాడు. గవర్నమెంట్ ఉద్యోగి ఆ విధంగా చేయకూడదు అనేది రూల్ ఉంది, ఆ విధంగా యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత అతను మొన్న ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తించాడో మనం చూశాము. తాగి చొక్కా ఇప్పేసి అసలు మామూలు ఆడవాళ్లు వినదగినటువంటి మాటలు అవి. ఎలాంటి బూతులు ముఖ్యమంత్రిని, తర్వాత బొత్స సత్యనారాయణ గారిని, ఇలా పోలీసుల్ని అంత పిచ్చిగా తిడుతుంటే పోలీసు యాక్షన్ తీసుకోరా? ఎంత దారుణంగా ఉందంటే చంద్రబాబు నాయుడు, అట్లాగే పాపం రంగనాయకమ్మ. ఆమె చక్కగా ఇది చూడండి ఫేస్బుక్ దేంట్లోనూ, బాబు నువ్వే రావాలి అని చెప్పి పెట్టుకొని ఉన్నారు ఆమె. అంటే ఆమె ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఆమె చక్కగా పచ్చ చీర కట్టుకుని పచ్చ చొక్కా వేసుకున్నటువంటి తెలుగుదేశం వాళ్ళతో కలిసి పార్టీ ప్రచారం చేసినటువంటి ఆమె. ఆమెను ఈరోజు ఆమె హఠాత్తుగా సోషల్ వర్కర్ అయిపోయారంట. ఆమె సోషల్ వర్కర్ ఏంటి? పచ్చ తెలుగుదేశం పార్టీ పచ్చ చీర కట్టుకొని పచ్చ చొక్కా కోసమే, పచ్చ మీడియా కోసమో, లేకపోతే ఆ పచ్చ పార్టీ కోసమో మాట్లాడేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు 60 గుర్తొచ్చినాయి. మరి లక్ష్మీ పార్వతికి 60 కదా, మీరు అవమానం చేశారు లాస్ట్ ఇయర్ నాకు. ఎంత అవమానం చేయించారు! ఆ కోటి అనేవాడిని కూర్చోబెట్టి వాడికి 25 డబ్బులు ఇచ్చి TV5 ఎంత దారుణంగా మాట్లాడించారు. ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినేగా నేను. ఏం అప్పుడు ఈ మహిళా సంఘాలు వీళ్ళనోళ్ళు ఏమి లేవలేదా? లక్ష్మీపారి NTR భార్యను అవమానం చేస్తే దుర్మార్గులు అంత దారుణంగా అప్పుడు మాట్లాడినటువంటి నోళ్ళు ఇప్పుడు పాపం 60 ఆమె నా 60 ఏమి గుర్తొచ్చిందా? నాకు 60 లాస్ట్ ఇయర్. మరి అట్లాంటి ఆమెను ఎందుకంత అవమానం చేశారు? అందువలన మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ అనుకూలమైనటువంటి మనుషుల్ని, మీ పార్టీ వాళ్ళని రోజుకొక్కళ్ళని ముసుగొల్పటం మా ప్రభుత్వం మీద. వాళ్ళు చేసిన తప్పులనేమో కప్పిపుచ్చేసి రెండోది తీస్తారు. పోలీసు ముందుగంతా ఎవడు రోడ్డు మీద వీరంగ వేసిందేమో ఆ డాక్టర్ అద్దీసి పడేశారు. ఆ పోలీసులు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది మాత్రం అదొకటి ఫోటో పెట్టారు. అలాగే రంగనాయకం మీద బాబు నువ్వే రావాలి అని చెప్పి అవన్నీ కూడా పెట్టి ఆమె జెండా పట్టుకొని ఊరేగిని అవన్నీ తీసి పడేశారు. ఆమె మీద పెట్టిన కేసులేమో అది మాత్రం తీసుకొచ్చేమో అడుగుతూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం కాదని అనుకుంటున్నారా? అర్థం అయ్యే నీ కొడుకులు కూడా ఓడించారు, నిన్నింటికి పంపించేశారు కేవలం 2-3 నెక్స్ట్ నేను ఇదే పిచ్చి రాజకీయం చేస్తా ఉంటే 23-2 మిగిలితే నీకు లాస్ట్కి వచ్చేసరికి అంత హీనంగా బ్రతకాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ హీనమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? రాజకీయం చెయ్యి. ఎలా ఉండాలి? అది సవిమర్శగా ఉండాలి.